కాదు, అంబేద్కర్ నా జీవితంలోకి వచ్చింది 1985 కారంచేడులో. కారంచేడు నాటికి విద్యార్థి దశలో కానీ అంతకుముందు పాఠ్యాంశాల్లో కానీ అంబేద్కరు రాజ్యాంగ రచయితగా కానీ లేదా ఒక తత్వవేత్తగా కానీ ఒక ఎకానమిస్ట్గా కానీ కమ్యూనిస్ట్ మూమెంట్తో నేను కలిసి పనిచేశాను. అక్కడ అసలు ఆయన పేరే ఎత్తేవాళ్ళు కాదు, ఎత్తితే ఆయనను వాళ్ళు తిట్టేవాళ్ళు. ఆయన బ్రిటిష్ ఏజెంట్ అనేవాళ్ళు. ఈ పరిస్థితి ఉండేది, మేము కూడా అదే నమ్మినాం. ఎందుకు అంటే ఈ విప్లవం అంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కూలదోసి కమ్యూనిస్టు సోషలిస్ట్ వ్యవస్థ స్థాపించబడితే శ్రామిక వర్గ నియంతృత్వం వస్తే ఇది మొత్తం మారుతుంది అని కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా అన్నాడు. కానీ అంబేద్కర్ సడన్గా నా జీవితంలోకి వచ్చింది కారంచేడు ఘటన తర్వాత. మొదటిసారి అంబేద్కర్ బ్యానర్ల మీద దళితులు ఊరేగింపు చేస్తున్నారు. నేను ఒక బీసీ కుర్మా కమ్యూనిటీలో పుట్టి గొర్రెల కాపరికం నుంచి వచ్చాను. అప్పుడు నేను పౌర హక్కుల ఉద్యమంలో నేను కన్నవీరాను బాలగోపాల్ మేము యాక్టివ్గా ఉన్నాం. అప్పుడు నేను మా వాళ్ళతో చర్చ పెట్టాను, అంబేద్కర్ను మనము ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు, ఇవాళ మరి దళితుల అట్రాసిటీస్కు ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చిన అటాక్కి వాళ్ళు అంబేద్కర్ సొల్యూషన్ అని దళితులంతా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఊరేగింపులు చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, చీరాలలో పెద్ద క్యాంప్ ఉంది. అప్పుడు వాళ్ళు మా వాళ్ళు లేలే అంబేద్కర్ని మనం సపోర్ట్ చేయము, ఆయన బూర్జువా రాజ్యాంగ నిర్మాత అన్నారు. అంటే బూర్జువా సిద్ధాంతాలు, అంటే బూర్జువా రాజ్యాంగాన్ని ఆయనే రాశాడు కనుక ఈ రాజ్యాంగాన్ని కూలగొట్టుడే మన కర్తవ్యం కదా, దీన్ని రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలి. అంటే ఆనాటికి దేశంలో ఈ అంబేద్కరు రాసి అమల్లో నెహ్రూ పటేలు వీళ్ళు అమల్లో పెట్టిన రాజ్యాంగ వ్యవస్థని వ్యతిరేకించి దాన్ని మార్చాలనుకున్న రెండు బలమైన క్యాంపులు, ఒకటి ఆర్ఎస్ఎస్, ఈ రాజ్యాంగం అసలు మనకు అనుకూలమైన రాజ్యాంగం కాదు, ఇది వెస్టర్న్ క్రిస్టియన్ ఆలోచనలో భాగంగా వచ్చిన రాజ్యాంగం ఇది, దీనికి బదులు మనము మనుధర్మాన్ని సెంట్రలైజ్ చేసి మన రాజ్యాంగం ఆధునికంగా ఇంకోటి రాసుకోవాలి, అది వాళ్ళ మూల సిద్ధాంతంలో ఉంది. అయితే అది కూడా మేము అప్పటికీ సీరియస్గా చదవాలి. ఓకే, ఎందుకంటే మార్క్సిజాన్ని విపరీతంగా చదివేవాడిని నేను. మార్క్స్, లెనిన్, మావో, ఎంగెల్స్, మావో సిద్ధాంతాలు, ఇవంతా వెస్టర్న్ థాట్ బాగా చదివేవాడు. ఇటు కమ్యూనిస్టులు కూడా ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలి, ఇది బూర్జువా రాజ్యాంగం. అప్పుడు నాకు మొదటిసారి అనుమానం వచ్చింది, మరి అంటరానితనం ఏం చేయాలి, కుల వ్యవస్థ మెట్లు మెట్లుగా ఉన్నది, అది నేను కుర్మ కులంలో పుట్టిన నన్ను పై వాళ్ళందరూ తక్కువ వాళ్ళుగా చూస్తున్నారు, కింది వాళ్ళని మేము తక్కువ వాళ్ళుగా చూస్తున్నాం. నా తల్లిదండ్రులు కూడా ఒక మాదిగింటికో ఒక మాలింటికో పోతే ఆ చెప్పులు చేసిన వాళ్ళు ఇంటికి ఎట్లా పోతావని బట్టలు ఇడిపిస్తున్నారు. ఇది దీనికి సొల్యూషన్ ఇక్కడ కమ్యూనిజంలో లేదనేది నాకు టక్కున అర్థమైంది. ఆ చర్చ సీరియస్గా పెట్టా నేను, దాని మీదనే వాళ్ళు నన్ను ఎక్స్పెల్షన్ దానిక పోయింది. అప్పుడు ఒక్క మాట ఆ నిర్మాణంలో వచ్చింది, అంబేద్కరు బ్రిటిష్ వాళ్ళలాగా కోటు తొడుక్కొని సూట్ వేసుకొని ఉంటే ఈ దేశంలో మనం ఎట్లా గౌరవిస్తాము అంటే నాకు చాలా చిర్రెత్తింది. ఎత్తి నేను ఒకటే అడిగిన, ఇవాళ మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి పంపుతున్నారు కదా, వాళ్ళకు గాంధీ వేషం వేసి పంపుతున్నారా, వాళ్ళకి అంబేద్కర్ వేషం పంపుతున్నారు, ఇది కమ్యూనిస్టులు, మీరు సూటు బూట్కు మీరు ఎందుకు వ్యతిరేకం, అది బ్రిటిష్ వాళ్ళది. అరే డ్రెస్ కోడ్ నువ్వు ఒకవైపు ఏమో ప్రపంచ కార్మికులారా ఏకమంటావు అని అక్కడ మార్క్స్ బొమ్మ పుస్తకం మీద ఉండే నా దగ్గర ఉండే, ఈ మార్క్స్కి ఏం డ్రెస్ ఉంది చూడమన్నా, లెనిన్కి ఏం డ్రెస్ ఉంది, అంబేద్కర్ డ్రెస్సే కదా, మరి ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎక్కడో ఒక అడవిలలో కులతత్వం నిండుకొని ఉన్నదని నాకు అర్థమైంది. ఇక దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అంబేద్కర్. ఓకే, అప్పటి వరకు అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ చదవలేదు, అప్పటి వరకు ఆయన శూద్రులే భూవార్దే శూద్రాస్ అనే ఫేమస్ బుక్ రాశాడు 1946, దాన్ని చదవలేదు, మనధర్మం చదవలేదు, ఇవన్నీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండి కూడా వెస్టర్న్ ఫిలాసఫీ అంతా చదివాం,
మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ థాట్ అంతా మా చేతుల మీద ఉండేది, కానీ ఇండియన్ థాట్ లేదు. అప్పుడు నేను బుద్ధుని మీద పిహెచ్డి చేస్తున్నా, బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ. ఓకే, ఈ కాంబినేషన్లో ఓహో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఇటు కమ్యూనిస్టులు వచ్చినా మా పని అయిపోద్ది. అంటే అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే కమ్యూనిస్టుల టాప్ లీడర్లంతా బ్రాహ్మణులు మొదటి నుంచి కూడా. ఓకే, ఇటు ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్లంతా బ్రాహ్మలే. ఓకే, ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది బ్రాహ్మలే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కానీ సిద్ధాంతపరంగా ఆచరణ పరంగా అంబేడ్కర్లోనే ఏదో ఒక రూపంలో సొల్యూషన్ ఉంది. కమ్యూనిజంలో కూడా లేదు ఈ దేశానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో అంతకంటే లేదు అని అప్పుడు అంబేడ్కర్ను చదవడము. తర్వాత మేము నాకు ఇంకొక అనుమానం వచ్చింది, తెలుపును ప్రేమిస్తున్నారు నలుపును ద్వేషిస్తున్నారు ఎందుకు అంటే మేమంతా నల్లజాతే కదా, మా మదర్ నల్ల డార్క్గా ఉండేది మా మదర్. అప్పుడు ఫెమినిస్ట్ మూమెంట్ వచ్చింది ప్రపంచంలో, 60s గ్రేట్ ఫెమినిస్ట్ మూమెంట్ వచ్చింది. అమెరికన్ బ్లాక్ ఫెమినిస్ట్లు బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సిద్ధాంతం ద్వారా చర్చ జరిగింది. నాకు అది బాగా నచ్చింది. అంటే నీ రంగును నువ్వు ప్రేమించలేను, నీ తల్లి రంగును నువ్వు ప్రేమించలేను. అప్పుడు నాకు అప్పటికే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతాలకు హిందూ మతాలకు సంబంధించి ఈవెన్ బీసీ ఇళ్ళల్లో కూడా ఇళ్ళల్లోకి వస్తే ఆవును తీసుకొచ్చి లోపల చొరబెట్టుకోవడము, ఆవు పూజ చేయడము, గోమాత అనడము. అరే వీళ్ళు, నేను బర్రెగాసిన గొర్రెగాసిన, అరే వీళ్ళు గొర్రెమాత బర్రెమాత ఎందుకు అన్నారు? అంటే గేదెలు అన్నారు కదా, ఆవులు అని అంటున్నారు. మరి బర్రె పాలు తాగుతారు కదా, అది ఇదే ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే నలుపు అని ఒక పత్రిక పెట్టినాం. ఓకే, నేను బుజ్జతారకము, బుజ్జతారకం గారు, సిరిల్ రెడ్డి పెట్టి దాన్ని చాలా బాగా నడిచేది. దాంట్లో నేను రెగ్యులర్గా రాసేవాడిని. అప్పటి నుంచి 1990 మండల్ రిజర్వేషన్ సమస్య వచ్చింది. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా ఉద్యోగంలో ఉన్నాను. అరుణ్ షౌరి ఢిల్లీ నుంచి మండల్ వ్యతిరేకులను రెచ్చగొడుతున్నాడు, మండల్ కమిషన్కి సంబంధించి. తర్వాత యూత్ను రెచ్చగొడుతున్నాడు. దాంట్లో అంతా ఎక్కువ ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు. ఈ అరవింద్ కేజ్రీవాల్ యాంటీ మండల్ యాంటీ రిజర్వేషన్ ఫోర్స్కు లీడర్ ఆయన. వీళ్ళందరినీ రెచ్చగొడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వ్యాసాలు రాస్తున్నాడు. అప్పటికే నాకు ఇంగ్లీష్ పిచ్చి పట్టింది, నేను కూడా ఇంగ్లీష్లో రాసేవాడిని. అప్పుడు నేను నలుపులో ఒక వ్యాసం రాశాను. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇగో ఈ రోడ్లు ఊడ్చేటోళ్లకు, చెప్పులు చేసేటోళ్లకు, కుండలు చేసేటోళ్లకు, నాగళ్ళు దున్నటోళ్లకు జాబులు ఇస్తే దేశంలో మెరిట్ పోతుంది, మెరిట్ ఈ అవగాహన నెహ్రూ కూడా ఉంటుంది. నెహ్రూ కూడా అదే మాట్లాడాడు. ఇప్పటికీ మనం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామా? లేదు కదా. సమస్య పెట్టు. అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను. అంటే అరుణ్ షౌరి బ్రాహ్మణ్ అని తెలుసు, పంజాబీ బ్రాహ్మణ్. నేను కొంచెం కనుక్కోవడం స్టడీ చేసిన పరాన్న బుక్కులకు ప్రతిపెక్కడిది అని ఒక వ్యాసం రాశాను. రాసే అప్పుడు అసలు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్న బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఉత్పత్తిలో ఉన్నారా, ఉత్పత్తి చేయని వాళ్ళ దగ్గర న్యాచురల్ మెరిట్ ఎట్లుంటుంది? పుస్తకాన్ని బట్టి పట్టుడు మెరిట్ కాదు కదా. ఇప్పుడు మనం ఏ పని చేసినా మనకు ఇంటికి పోతే తిండి కావాలి, తిండి కావాలి, రైస్ కావాలి, పప్పులు కావాలి, దినుసులు, వీటిని బండించడం వాళ్ళ దగ్గర కదా మెరిట్ ఉంది. అక్కడి నుంచి ఇక నేను అంబేడ్కర్నే కాదు గ్రామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టి, ఓకే, పుస్తకాలను చదవడం మొదలుపెట్టి గ్రామీణ తత్వశాస్త్రములు ఏముంది, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఏముంది, గింజలేసే దగ్గర ఏ రకమైన సింపుల్ సామెతలు ఉంటాయండి.